బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి, సినీ లవర్స్ అందరికీ నమస్తే. మీ అందరి మధ్య ఈరోజు ఈ ట్రైలర్ చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఎలా ఉండింది ట్రైలర్ మీకు? నాకు ట్రైలర్ అంటే నాకు ఇప్పుడు ట్రైలర్ చూపించలేదు ఆయన, ఇప్పుడే చూపించే, ఇప్పుడే మీతోనే చూశాను నేను. ట్రైలర్ చాలా బాగుంది హర్ష, థ్యాంక్ యూ సో మచ్. సినిమా కూడా ఎందుకంటే ఫస్ట్ తన స్టోరీ చెప్పినప్పుడు ఎంత చెప్పాడో, సినిమా షూటింగ్లో కూడా అంత బాగా చేశాడనమాట. ఏ స్టోరీ అయితే నాకు నారేట్ చేస్తో దాన్ని ఎక్స్ట్రాడినరీగా ఆన్ స్క్రీన్ తీసుకొచ్చాడు. టెరిఫిక్ జాబ్. యూ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. యు ఆర్ ఎ గుడ్ డైరెక్టర్ ఇన్ కన్నడ, బట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ యూ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మెటీరియలైజ్ అవ్వడానికి శ్రీధర్ గారు కారణం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, ఒక మంచి డైరెక్టర్ నాకు పరిచయం చేశారు, ఒక మంచి కథ తీసుకొచ్చారు. ఈ కథను ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కారణం, మెయిన్ కారణం రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రెండో సినిమా చేస్తున్నాను, దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్, దీంతో సెట్స్ చాలా ఉన్నాయి. మీకు ట్రైలర్లో చూసుంటారు డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ అండి, మీతో ఆల్రెడీ ఇంతకుముందు పనిచేశాను, బట్ దిస్ ఈస్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ దిస్. ఇంకా డిఓపి స్వామి, నాకు తెలియదు ఇదే ఫస్ట్ మూవీ, తను డైరెక్టర్ ఆల్మోస్ట్ 7-8 మూవీస్ చేశారు. కానీ ఈ సినిమా చేసిన తర్వాత తెలిసింది ఈస్ ఎ వెరీ కామ్ పర్సన్. తన వర్క్ అంతా ఆ స్క్రీన్ మీద చూపించాడు ఈరోజు. ఎక్స్ట్రాడినరీ వర్క్, ఫోటోగ్రఫీ కానీ లైటింగ్ కానీ చాలా చాలా బాగుంది స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు, ప్రియా అండ్ మాల్విక. ద క్యారెక్టర్స్ చాలా చాలా మంచి క్యారెక్టర్స్, వన్ ఆఫ్ ద బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ కీ రోల్స్ ఫర్ ది మూవీ. చాలా బాగా పర్ఫామ్ చేశారు, నైస్ టు వర్క్ యూ బోత్ యూ ఆల్. అండ్ నరేష్ గారు, నరేష్ గారితో చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను. మా ఇద్దరి మధ్య సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు, పడిపడి నవ్వుతారు, ఎందుకంటే అంత మంచి సీన్స్ అనమాట, చాలా బాగా వచ్చినాయి సీన్స్. ఇంకా రఘుబాబు అన్నయ్య, అన్నయ్యతో చాలా సినిమాలు చేశాను, మధ్య అన్నదమ్ములాగా ఉంటాం. డెఫినెట్గా ఆ సీన్స్ మీకు ఫస్ట్ హాఫ్లో రంబోలా అంటే రంబోలా ఇద్దరి మధ్య. ఇంకా సప్తగిరి గారితో ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, మరి ఈ సినిమాలో కూడా చూడండి వచ్చిన క్యారెక్టర్ డిఫరెంట్, డిఫరెంట్ డిఫరెంట్ అవతారాలు ఇద్దరు ఆయన. అసలు మళ్ళీ ఇంకా కొత్త కొత్త అవతారం ఎంత పోతున్నా తెలియదు మీకు, ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు. కొత్త కొత్త హీరోగా మళ్ళీ కొత్త కొత్త సినిమాలు రాస్తున్నాయి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మార్చి 8న మహాశివరాత్రి రోజున రిలీజ్ అవుతుంది, మీరందరూ థియేటర్లో చూడండి, తప్పకుండా చూడండి. ఈ సినిమా మీకు ఎంజాయ్ చేస్తాం, బికాజ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ మూవీ. ఐమ్ సారీ, డైలాగా నేను ఊచకోతంటూ మొదలు పెడితే ఈ ఊరు శ్మశానం సరిపోదు నా కోడక్క. థ్యాంక్ యూ సో మచ్.